తర్వాత మా తెలుగు తల్లికి గీతారాపణ చేయాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాను. మూడు సంవత్సరాల క్రితం హడావుడిగా అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో మనం ఎంతో నష్టపోయాం. ఈ పరిణామాలకు దిగులు పడి అధైర్యపడకుండా కసితో నవ్య ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేద్దామన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న చిత్తూరు జిల్లా ఈ మూడు సంవత్సరాలలో గణనీయమైన ప్రగతి సాధించింది. కూలి పని మీద నాన్నగారు రేణు ఉంటానే టౌన్కి మా కుటుంబం మొత్తం మేము వలసపోవడం జరిగింది. మా చిన్నప్పటి జరిగింది. అలాగే 10th క్లాస్ వరకు కూడా మేము తెలుగు మీడియము గవర్నమెంట్ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ ద్వారా నవనిర్మాణ దీక్షలో భాగంగా ప్రతిజ్ఞ చేసి మరి 3వ తారీఖు నుంచి కూడా నిన్నటి వరకు 7వ తారీఖు వరకు కూడా మరి చర్చా గోష్ఠులు నిర్వహించి మరి అక్కడ అందరితో కూడా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి ఈ రోజున మహాసంకల్పం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 గంటలకు చేయబోతున్నారు. దాన్ని మనం అందరం కూడా ఇక్కడ చూడడానికి మహాసంకల్పంలో పాల్గొనడానికి మనం అందరం కూడా ఇక్కడ హాజరయ్యాము. మన నగరపాలక సంస్థ అధికారి అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మన హరికిరణ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వారి యాజమాన్యం అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసి చాలా చక్కగా మరి తిరుపతి నగరంలో ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని మరి ప్రజలందరినీ కూడా ముందుంచుకొని ప్రజలే ముందు అనే ఒక నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. అదే చంద్రకాంతి అడుగు ముందుకేయండి, అదే చంద్రకాంతి, అదే చంద్రకాంతి అడుగు ముందుకేయండి, అదే చంద్రకాంతి అడుగు ముందుకేయండి. ప్రియాంధ్రులారా, ప్రియాంధ్రులారా, అమృతాన్ని అందుకోండి, అదే చంద్రకాంతి అడుగు ముందుకేయండి. ప్రియాంధ్రులారా, అమృతాన్ని అందుకోండి. ఈ నవ నిర్మాణ దీక్ష, ఈ నవ నిర్మాణ దీక్ష మనలను నిలబెడుతోంది, ఈ నవ నిర్మాణ దీక్ష మనలను నిలబెడుతోంది. ఈ ధ్యేయం, ఈ ధ్యేయం మనకు రక్ష, బ్రతుకే బలపడుతుంది. చిత్తూరు జిల్లా ప్రజలారా లేచి రండి, శ్రీనివాసమదే మహాసంకల్పం చెప్పండి. ఈ నవ నిర్మాణ దీక్ష సంకల్పం, సంకల్పం అని చంద్రబాబు నాయుడు గారు గొంతు చించుకుంటున్నాడు మన కోసం, ఆయన కోసం. మనమందరం మరొక్కసారి మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకుందామని మనవి చేస్తూ అందరికీ, అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 7 అంశాలు ఈ మహాసంకల్పంలో మీరు వింటారో అవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా, అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసే సంపూర్ణ యత్నం చేస్తామని జిల్లా యంత్రాంగ తరపు నుంచి
ఈ సందర్భంగా సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఈ నవదీప్ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో గడచిన 7వ రోజుగా గడచిన 6 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర విభజన పూర్తిగా కూడా మన ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రాంత ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా కూడా ఈరోజు ఈ రాష్ట్ర విభజన జరిగిన తీరు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా జరిగిన తీరు జరిగిన నష్టాన్ని సందర్భంలో ఒకసారి మనం బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకెళ్తాం, భావి తరాల భవిష్యత్తుకు ఏ రకమైనటువంటి పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ 7 రోజులుగా కూడా ఈ కార్యక్రమాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో పూర్తిగా కూడా అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర విభజన అయిన తర్వాత మనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ నగరానికి వదిలిపెట్టి దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఆ కార్యక్రమాలు కొనసాగించడమే కాకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందించే ధ్యేయంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆలోచనలను వాటిని కూడా ఈ యొక్క దీక్షల సందర్భంగా మనం తీసుకొని వాటినన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజా ఉద్దేశంతో ఏదైతే మనం పాలన సాగించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాల ద్వారా ఈరోజు మనం అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందర చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం. చివరి రోజు మహాసంకల్పం కార్యక్రమాన్ని తిరుపతి పట్టణంలో మనం జరుపుకుంటున్నాం. ఒక రాష్ట్రం ఏర్పడితే నిజంగా పండుగలు జరుపుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీయమని ఎవరూ కూడా కోరుకోలేదు. ఒకవేళ విడదీసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని విడదీస్తే నిజంగా మనం పండుగ జరుపుకునే వాళ్ళం. మనం ఎవరం కోరుకోకపోయినా సరే, మనం ఎవరం ఇష్టం లేకపోయినా సరే 5 కోట్ల మంది ప్రజానీకం రోడ్ల మీద రాష్ట్రం విడదీయొద్దని గొగ్గోలు పెట్టినా సరే మనకి ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని విడదీశారు. విడదీసేటప్పుడు మనకు జరిగినటువంటి అన్యాయం, మన రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు నవ నిర్మాణ దీక్షలో మనందరం కూడా చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా ఒక సంకల్పం పొందాం. ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఒకసారి మననం చేసుకొని రానున్నటువంటి 2 సంవత్సరాల్లో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో అంకిత భావంతో చేసి చిత్తూరు జిల్లాని మొన్ననే కలెక్టర్గా నియమించబడినటువంటి ప్రద్యుమ్న నాయకత్వంలో జిల్లా మంత్రిగా అమరనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ప్రజాప్రతినిధులందరూ కలిసి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ తలసరి ఆదాయం 147,000 రూపాయలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రపంచానికి తలమానికంగా ఉండేలా అమరావతిని నిర్మించుకోవాలని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మన ఆడపడుచులకు, మన ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనంగా భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి 5 సంవత్సరాలకు కోళ్ల రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. భూసార పరీక్షల ఆధారంగా ప్రతి రైతుకు సూక్ష్మ పోషకాలు
సమర్థవంతంగా ఉపయోగించుకుని నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అత్యధిక ఉత్పాదకతను సాధిస్తానని సంకల్పం చేస్తున్నాను. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నుండి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు పారించుకోవడం మన లక్ష్యంగా స్వీకరిస్తున్నాము. నిర్మాణంలో ఉన్న వంశధార తోటపల్లి హంద్రి నివా గాలేరు నగరి వానలు పడ్డ తర్వాత 3 మీటర్లలో భూగర్భ జలమట్టాలు సాధించడం మన లక్ష్యం. నదుల అనుసంధానంతో పాటు సమర్థ నీటి నిర్వహణ చేపట్టి నా రాష్ట్రాన్ని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. మన జిల్లా సర్వతోముఖ వికాస సాధనకు 66 మండలాల సమగ్ర అభివృద్ధికి ఈ రోజు మహాసంకల్పాన్ని చేస్తున్నాను. రెండు వేల పదిహేడు ఆగస్టు లోపు హంద్రి నీవా కాలువ పనులు పూర్తి చేసి డిసెంబర్ 2018 నాటికి వారి విజయం కాదు రాష్ట్ర విజయం. లేటెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మేడం కృష్ణారెడ్డి గారు త్వరగారండి వేదిక వైపు కుడి వైపు నుంచి కృష్ణారెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్ పురం చెప్పు వాళ్ళకి ఇచ్చిన పిల్లలు వీళ్ళు వాళ్ళని తీసుకున్నాను. మైనారిటీ వెల్ఫేర్ 5 కోట్ల రూపాయలు 2 లాక్స్ 22 లాక్స్ చూపమ్మా ఆ తర్వాత ఇంకేమండి